చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాతలు తమ బిడ్డగా మారుస్తా ఉన్నారు, రైతన్న దగ్గర జగన్ తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్షపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వా తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెచ్చిళ్ళు కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యం వీళ్ళంత అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, మీ బిడ్డ బటన్ను నొక్కాడు, మీ బిడ్డ బటన్ను నొక్కితే 2 నెలలైపోయింది మీ బిడ్డ బటన్లోకి ఎన్నికల కోట అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ మీ అక్క చెల్లమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని తనను కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లమ్మలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయబడిన మన అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు, మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు, మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకి మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వతాతల గొంతుల్లో, నా రైతుల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతుల్లో గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. అవ్వతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికి చేరాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? నొక్కి 175 స్థానాలు 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తక్కువందుకు ఏమీ లేదు. సిద్ధమా మన గుర్తు తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఎరచేడు కట్టుకున్నామా మన గుర్తు ఫ్యాన్, బాబా మన గుర్తు ఫ్యాన్, అక్క మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడున్నాను, ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సరికి ఎక్కడ ఉండాలి, ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి, సింక్ లోనే ఉండాలి.
బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు, అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే, నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కారు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు, కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం, కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు, 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, 4,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బు అంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా. అలాగే నా పక్కన ఎడం వైపున రోజు